Gita! Woo! I'm not going to be able to do this. But I'm going to react to you. I'm not going to be But today I'm very happy, Gita. I'm very happy. I'm going to be able I love you. Prema Delhi Chedanke Padam Vartha Ninnal Van Kunan. Kani Ide Padanto Pagakuda Tirchukochani Kottartan Cheppin Sanjana. My expectation is correct. This is the meeting. If you are a man, you are a man. You are a man. You are a man. You are a man. You are a Hello? Uncle. Uncle. Problem? Everything is okay? Okay, uncle. Then went to bell that man. Ah, put it. Ah. అదే మూతానికి నీతో జరుగుతుంది ఏంటి అంకుల్ మీరు పీటల మీద పిల్ల ఆగిపోతుందన్న బాధతో నేను నిర్ణయం తీసుకోవట్లేదు నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నుండి బోని బదులు నిన్నెందుకు అల్లుడుగా సెలెక్ట్ చేసుకోలేదని నేను అనుకోని క్షణం లేదు చెప్పు నీకు ఇష్టమేనా నా ఇష్టం కన్నా సంజన అభిప్రాయం ముఖ్యం అంకుల్ నాకు ఇష్టమే ఆ నాకు ఇష్టమే సారీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది ఇంకొకసారి చెప్తావా నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టమే చరణ్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే గుడ్ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే ఇప్పుడు నేను నవ్వాలా yes నవ్వాలి మా నాన్న టికెట్ ఇచ్చి అమ్మ జాతకం వేసి ఎంతో ప్రేమగా నీ దగ్గరికి పంపించినప్పుడు నన్ను పిచ్చుల్లా చూస్తున్నాడు అదేదే గుర్తుందా I am not a man. సంజనను చాలా తెలివేందని ఎంత తెలివేందని అంటే ఎదుటి వ్యక్తి భరించలేనంత తెలివేందని తెలివితేటతో వ్యాపారం చేయొచ్చు కానీ సంసారం కాదు ఇద్దరు తెలివైన వాళ్ళు చేస్తాడితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది అది కాపురం చేస్తే గందరగోళంగా ఉంటుంది సంజనని తెలివితేటలకి బోని అమాయకత్వానికి రెన్నెల్లు చాలు జస్ట్ 2 మంత్స్ మీరు ఇద్దరు విడాకులు తీసుకోవడానికి అలా జరగకూడదనేది అంత చేశాను అంతేగాని నీ మీద పగతో కాదు ఈ పెళ్లి చేడగొడతామని అంతకన్నా కాదు I am observing. I am happy. 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 I
ఆయన నీకంటూ లాంగ్వేజ్ ఉంది కదా, ఆ భాషలో చెప్తా ఉంది ఇదంతా చేశాను. నేను వెళ్ళిన రూట్ కరెక్ట్ కాకపోవచ్చు, కానీ చేరాలంటున్న చోటు మాత్రం కరెక్టే. సారీ అంకుల్, ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాల్సి వచ్చింది, నన్ను క్షమించండి. అంకుల్ బోని చాలా మంచోడు, సంజన అన్న, మీరన్నా, మీ ఫ్యామిలీ అన్న తనకి చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మిమ్మల్ని అందరినీ ఇంప్రెస్ చేయడానికి నేను చెప్పిన ప్రతి పిచ్చి పని గుట్టిగా చేసే అంత ఇష్టం. హిస్ రియలీ వెరీ నైస్ పర్సన్ అంకుల్. అంకుల్ మేము వెళ్ళొస్తాం. బోని నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఈ పని జరుగుతుంది. ఏం లేదు, నీకు తెలివైన పెళ్ళం కావాలని వాళ్ళు, తెలివైన మంచి పెళ్ళం కావాలని నేను, చిన్న డిస్కషన్ సెటిల్ అయిపోయింది కదా అంకుల్. అవును సెటిల్ అయిపోయింది నా కూతురి జీవితం. థ్యాంక్స్. ఏంటి అంకుల్ ఉట్టి థ్యాంక్స్ తో పంపించేస్తారా? సంజన పెళ్లి భోజనం చేశాడు మంది, కానీ నేను అందరికీ వడ్డించి మరీ వెళ్తాను. ఓకే ఉంటాను అంకుల్, ఆల్ ది బెస్ట్ బాని. థ్యాంక్ యూ చరణ్. చరణ్ చరణ్, ఐ యామ్ రియల్లీ సారీ. హే కమ్ ఆన్ సంజన. లేదు చరణ్, నేను చాలా ఫూలిష్ గా బిహేవ్ చేశాను, తలుచుకుంటే నా మీద నాకే అసే వేస్తుంది. ఐ యామ్ రియల్లీ సారీ. హే ఏంటిది, తెలుసో తెలియకుండా వాడిన గేమ్లో ఇద్దరం గెలిచాను తెలుసా? నీకు బోని లాంటి మంచి భర్త దొరికాడు, నాకు నన్ను ప్రేమించే అమ్మాయి దొరికింది. నిజంగా? అవును, తను నాకే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నచ్చింది. దట్స్ గ్రేట్, కంగ్రాట్స్. కంగ్రాట్స్ టు యు యాస్ వెల్, ఆల్ ది బెస్ట్. చరణ్, యాక్సిడెంటల్ గా మనుషులు ప్రేమలో పడతారని విన్నాను, కానీ మనం మాత్రం ఓ యాక్సిడెంట్ ద్వారా స్నేహితులమయ్యాం. ఇన్ని రోజులు నువ్వు అడిగిన పొడుపు కథలకి సమాధానం చెప్పలేక ఓడిపోయినప్పుడల్లా గెలిచింది నా చరణే కదా అని మురిసిపోయాను. కానీ నా ప్రేమ కథకే సమాధానం చెప్పలేక ఓడిపోతాననుకోలేదు. అయినా నాకు నీ మీద కోపం లేదు, ఎందుకంటే నేను బ్రతకటానికి నీ ప్రేమ లేకపోయినా నీ జ్ఞాపకాలు చాలు, అందుకే వాటితోనే వెళ్ళిపోతున్నాను. నేను గుర్తొచ్చినప్పుడల్లా నీ పెదాలపై చిరునవ్వు రావాలి, కానీ నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు. ఈ ఒక్కసారి పొడుపు కథ గెలవలేకపోయినా నా మాట విను, దయచేసి నా కోసం వెతకొద్దు, ఎందుకంటే నా గమ్యం ఏమిటో నాకే తెలీదు. ప్రేమలో ఓడిపోయినా ప్రేమతో గీతాంజలి. ఆకలేస్తే అన్నం పెట్టేవాడు, వర్షంలో తలుస్తుంటే గొడుగు పట్టేవాడు, నిద్ర రాకపోతే కథలు కూడా చెప్పేవాడు. అబ్బాయి చాలా మంచివాడు కదా. అంత మంచివాడు కాబట్టి ఆ అబ్బాయిని ఇంకో అమ్మాయి కావాలనుకుంది. నా ఫ్రెండ్గా ఉండవా అని అడిగింది, పాపం అతనేం చేస్తాడు? అంజలి నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళకపోతే పాపం అమ్మాయి నా కోసం ఏడుస్తుంది, అన్నం తినదు, మరి అన్నం తినకపోతే ఆకలిస్తుంది కదా, అందుకే వెళ్ళిపోతానన్నాడు. మరి నేను అని అడిగింది అంజలి. నీకు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం అలవాటే కదా, నీకెలాగో అమ్మ నాన్న లేరుగా, నేను కూడా వెళ్ళిపోతే మళ్ళీ చక్కగా ఒంటరిగా హ్యాపీగా
Thank you.